हेलो एव्रीवन वेलकम टू दि तेलुगु रेलवे दि कंप्लीट रेलवे इनफर्मेशन वीडियो मन आरपीएफ एसआई सब इंस्पेक्टर की संबंधी टोटल अप्लीकेशन एन वा मन के आरटीए रिप्ले द्वारा तेजनमेंट टोटल नंबर आफ् अप्लीकेशन एन वाई कैटगरी वैज एचुना दा तो कांपटेशन अने पोस्ट की एंतम उड़ाबो क्लियर तेसकदाँव रेलवे एग्जाम स्कोर इंप्रूवे खचिता टेस्ट सीरीज रायाली टेस्ट सीरीज रास्ते स्कोर अनेक अटे एक् तग्तनी ये टापिक अटे इंका इंप्रूव चुस्काल विषय सो दीन कोसम टेस्ट बुक ऐप डी टेस्ट बुक ऐप मन की 699 उड़े इयरली प्रो पास अने इपू 608 रूपये के सो 608 तेलुगु रेलवे की संबंधी कूपन कोड यूजे टीएलआर कूपन कोड यूजे इंका 608 13% रेलवे एग्जाम की संबंधी एएलपी टेक्नीशियन तरह आरपीएफ की संबंधी एग्जाम शेड्यूल विदले खचिता वीट को टेस्ट सीरीज रायाली అప్పుడే మీకు స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుద్దన్నమాట సో ఈ టెక్స్ట్ బుక్ యాప్ కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడి నుంచి వెళ్లి మీరు ఇది టెక్స్ట్ బుక్ ప్రో ప్లస్ అనేది తీసుకోండి మనకి రైల్వే నుంచి వచ్చిన ఆర్టీఏ రిప్లై ఇదే అన్నమాట ఇది చూడండి ఇక్కడ దీనికి సంబంధించిన ఎవరు ఆర్టీఏ చేశారు అవన్నీ తెలియదు కానీ ఈ ఆర్టీఏ అనేది మనకి ఈ రోజే 21/10/2024 ఈ రోజే రావడం జరిగింది సో ఇది ఆర్ఆర్బి చండీగర్ నుంచి ఈ ఆర్టీఏ రిప్లై రావడం జరిగింది సో ఇక్కడ చూస్తే మనకి సిఎన్ నంబర్ ఆర్పిఎఫ్ బార్ 1/2024 అంటే ఆర్పిఎఫ్ ఎస్ఐ కి సంబంధించి అప్లికేషన్ వచ్చేసి టోటల్ గా 1,38,60 అప్లికేషన్లు టోటల్గా ఎలిజిబుల్ అయ్యాయన్నమాట 1,38,60 అప్లికేషన్లు టోటల్గా మనకి ఆర్పిఎఫ్ ఎస్ఐకి మాత్రమే ఈ అప్లికేషన్ అండి సో ఇవారు చూస్తే 287,113 అప్లికేషన్లు ఉన్నాయి ఓబీసీ చూస్తే 609,404 అప్లికేషన్లు ఉన్నాయి ఎస్సీకి చూస్తే 399,702 అప్లికేషన్లు రావడం జరిగింది ఎస్టీకి చూస్తే మనకి 142,483 అప్లికేషన్లు రావడం జరిగింది ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే మనకి 99,386 అప్లికేషన్లు రావడం జరిగింది సో ఇది కేటగిరీ వైజ్ కూడా అప్లికేషన్ లిస్ట్ ఇస్తున్నారు సో టోటల్గా 1,538,060 రావడం జరిగింది ఆర్పిఎఫ్ ఎస్ఐకి మాత్రమే ఇది త్రూ అవుట్ ఇండియా వైజ్గా వచ్చిన అప్లికేషన్ లిస్ట్ ఎందుకంటే దీంట్లో జోన్ వైజ్గా మనకి వేకెన్సీస్ ఏమి ఇవ్వలేదు జోన్ వైజ్ ప్రియారిటీ కూడా ఏమి ఇవ్వలేదుగా టోటల్గా ఇండియా వైజ్గా వచ్చిన అప్లికేషన్లు సో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి ఇంకా పూర్తి డేటా లేదని ఇచ్చున్నారనమాట ఇది ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించిన డేటా విడుదలైంది అయితే ఈ ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించి మనకి ఎన్ని పోస్టులు వచ్చాయో ఒకసారి చూ ఆర్పిఎఫ్ అఫీషియల్ నోటిఫికేషన్ దీంట్లో టోటల్గా సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి లెవెల్ 6 జాబ్ ఇది బి1 మెడికల్ కావాలి వచ్చేసి ఏజ్ లిమిట్ 20 నుంచి 20 ఇయర్స్ ఉండాలి టోటల్ పోస్టులు వచ్చేసి మనకి 452 పోస్టులు మాత్రమే ఉన్నాయి టోటల్ పోస్టులు ఇది మనం ఇప్పుడు కాంపిటీషన్ ఎంత ఉండబోతుందో చూద్దాం ఆర్పిఎఫ్ టోటల్ పోస్టులు వచ్చేసి 452 టోటల్ అప్లికేషన్లు వచ్చేసి 1,538,60 కదా సో ఇది డివైడెడ్ బై చేస్తే ఓవరాల్గా ఒక పోస్ట్కి 3,400 ఉన్నాయి ఓవరాల్గా ఇండియా వైజ్గా వేకెన్సీస్ 3,402 పోస్టులు అంటే ఇది మళ్ళీ కేటగిరీ వైజ్గా అది చూడాలి నేను నార్మల్గా ఓవరాల్గా చూశాను మళ్ళీ దీంట్లో మేలు ఫిమేల్ కూడా ఉంటుంది అది డివైడ్ చేయాలి అదేం చేయకోకుండా ఓవరాల్గా నేను కాంపిటీషన్ చూస్తే 3,402 వరకు కాంపిటీషన్ ఉండడానికి అవకాశం ఉంది సో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కూడా త్వరలో ఆర్టీఏ రిప్లై వస్తే నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను సో థ్యాంక్ యూ వెరీ మచ్.